అందరికీ నమస్కారం వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను మీ మనోజ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనే పేరుతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిఐడిని పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అయితే అసలు ఈ స్కామ్ అనే పేరుని వైసీపీ వాళ్ళు తగిలిచ్చారు కానీ నిజంగా ఈ కేసు మీద అసలు పెట్టింది ఎవరు కేసు దానిలో ఎంక్వైరీ చేసింది ఎవరు ప్రొసీడింగ్స్ వాళ్ళు అయింది ఎవరు అనేది మనం ఒక్కసారి చూద్దాం విశ్లేషిద్దాం కంప్లైంట్ ఇచ్చింది కళ్ళం అజయ్ రెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సీరియస్గా పనిచేశారో ఆ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన సలహాదారుగా నియమించబడ్డారో ఆయన హైకోర్టులో అరెస్ట్ కోసం వారెంట్ తెచ్చింది మోహన్ రెడ్డి అనే ఆయన అరెస్ట్ ఆర్డర్ ఇచ్చింది సురేష్ రెడ్డి గారు అరెస్ట్ చేసింది మాట్లాడుతున్నారు కదా ఊరికే కూర్చొని ఇవ్వం నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి అంటే అరెస్ట్ చేశాక చెప్తాం కోర్టుకు చెప్తాం మీ లాయర్లకు చెప్తాం అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల ఎఫ్ఐఆర్ రాయొచ్చు ఇదంతా ఉంది అని సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి రఘురామిరెడ్డి గారు అరెస్ట్ ప్లాన్ వేసింది పోలీస్ బస్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర డిఐజీ ఉన్నారో ఆయన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్లాన్ కి సహకారం అందించింది ఇంకొక సలహాదారు జవహర్ రెడ్డి గారు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో లండన్ లో ఉండి మర్చిపోయాడమో మరి వాళ్ళు వేసుకోవటం ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటానికి కేసు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు అరెస్ట్ చేసేదాకా ప్రతి ఒక్కళ్ళ చివరి పేరు రెడ్డి 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 మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మైకుల ముందు వెచ్చల విడిగా ఇది పేదల ప్రభుత్వం అంటాడు నా నడక నేల మీద అంటాడు కార్పొరేషన్ చైర్మన్లు అందరికిచ్చానంటాడు కులాలు అంటాడు మతాలు అంటాడు మరి ఏం సార్ ఇవన్నీ ఒక్క చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదు ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క బాబ్లీ ప్రాజెక్ట్ ధర్నా విషయంలో తప్పితే ఈ రోజు వరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కని చంద్రబాబు నాయుడు గారిని నీవు అంటించుకున్న బురదని అందరికీ అంటించడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కేవలం కక్ష మాత్రమే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది తప్పితే ఎప్పుడో రెండు వేల ఇరవైలో కేసు ఉంది మీరు ఓపెన్ చేసింది రెండు వేల ఇరవైలో అజయ్ రెడ్డి అని ఆయన కేసు పెట్టింది ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉండి మరి ఈ కేసును పెట్టాడు ఆ రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు దాకా సారీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఇరవై నెలల సమయం ఉంది చార్జ్ షీట్ అయ్యటానికి దానిలో చంద్రబాబు నాయుడు గారి పేరుని ఇన్వాల్వ్ చేయడానికి ఒకవేళ నిజంగా అక్కడ ఏదన్నా తప్పు జరుగుంటే చార్జ్ షీట్ వేయటానికి చంద్రబాబు నాయుడు గారి పేరుని ఆ ఛార్జ్ షీట్ లో ఇంక్లూడ్ చేయడానికి మీరు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఎఫ్ఐఆర్ రాశారో ఆ ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఇన్వాల్వ్ చేయడానికి మీకు ఇరవై నెలలు పట్టింది ఈ రోజుకి మీరు ఆ పని చేయలే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పట్లే రీజన్ చెప్పమంటే చెప్పట్లే ప్రైమ్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే చూపించమంటే చూపించట్లే ఏదైనా మేము కోర్టులో చదువుతాం అరెస్ట్ చేసిన తర్వాత ఇవ్వాలి అది ఇది అని చెప్పి ఈరోజు రఘురామిరెడ్డి గారు మరి ఆయన ఏమనుకుంటున్నాడు అప్పట్లో జేడి లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే వచ్చింది ఆయనకి చాలా పెద్ద ఫేము ఆ ఫేమ్ ఈయనకు కూడా రావాలనుకుంటున్నాడేమో తెలియదు కానీ ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రెడ్లందరినీ పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తే పనిచేసే ఈ రెడ్లందరినీ పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో అల్లర్లు రేపే కుట్ర జరుగుతుంది లా అండ్ ఆర్డర్ని చేతిలో నుంచి వదిలేసుకునే పరిస్థితికి ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది ఇవన్నీ ఒకసారి మీరు చూసి ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుతుందా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు ఉన్నారో ఆయన చేసిన హత్యలు అక్రమాలు వీటన్నిటితోటి ఈ అంశగా పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాసిన రాజ్యాంగం అమలవుతుందా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాం నిజంగా నువ్వు అరెస్ట్ చేయాలి అనుకుంటే నీకు సెకండ్ సాటర్డే ఆదివారం వచ్చిన రోజు అరెస్ట్ చేయడం అవసరమా డెబ్బై నాలుగేళ్ల మనిషి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన్ని అర్ధరాత్రి రెండు గంటలప్పుడు ఆయన ఎక్కడో బస్ చేస్తున్నాడు నంద్యాలలో అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయమని నీకు ఆర్డర్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా ఇది కేవలం పైశాచిక ఆనందం పొందడం కోసం శాడిస్ట్ వ్యవహారం కాకపోతే ఇంకోటి ఏమన్నా ఉందా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నువ్వు అరెస్ట్ చేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ఏదో నిజంగా అరెస్ట్ అయిపోతారు ఆ రిమాండ్కి వెళ్ళిపోతారు అది ప్రూవ్ అయింది ఆయన జైలుకి వెళ్తాడని దయచేసి కళలు కనొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సమయంలో పేటిఎం కూలీలు విపరీతంగా పనిచేస్తారు మధరాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం కూలీలు వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు ఇవాళ కాకపోతే రేపు బెయిల్ అవుతుంది ఆయన బయటకు వస్తాడు కానీ ఈ అరెస్ట్ ద్వారా మీరు సాధించింది ఏంటి అంటే మీ పాడ మీరు కట్టుకొని మిమ్మల్ని పూర్తి చేయడానికి మీరే గొంతు తవ్వుకొని ఆ మట్టిని కూడా మీకు మీరే వేసుకుంటున్నారు మీ పార్టీ మీద అనే విషయాన్ని మీరు గమనించండి మీరు చేసిన ఈ తుగ్లక్ చర్య వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ తుగ్లక్ చర్య వల్ల ఆయనకి ఎవరు ఈ సజెషన్ ఇచ్చారో కానీ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదోపాతంలోకి వెళ్ళిపోయింది అన్యాయంగా అరెస్టులు చేస్తే చూస్తా ఉన్నారు ఇన్ని రోజులు యాక్షన్లు తీసుకుంటున్నారు అరెస్ట్ చేసిన వాళ్ళకు బెయిల్ తెచ్చుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ లేగల్ సెల్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త చూస్తూ ఊరుకోరనే విషయాన్ని మీ అందరికీ విన్నవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం మీరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అమరావతిలో ఆరు లక్షల కోట్ల స్కామ్ అన్నారు పోలవరంలో ఐదు వందల కోట్ల స్కామ్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు లక్ష చెప్పారు ఒక పుస్తకం వదిలేరు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఏం పీకారు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఈ రోజు అర్ధరాత్రి రెండు గంటలకి మీ పోలీసుల్ని మీ అధీనంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని సో కాల్డ్ రఘురామిరెడ్డి గారిని అక్కడకి పంపి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక అంతా తువను ఉమ్మేసే పరిస్థితులు మీరే తెచ్చుకుంటున్నారనే విషయాన్ని మీకు కూడా తెలియజేస్తా ఇటువంటివి పైశాచిక ఆనందం పొందే శాడిస్ట్ అవారాలు పొందాయి లేకుండానే లండన్ లో టాబ్లెట్లు దొరుకుతాయంట అవి తెచ్చుకోమని ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మీకు విన్నవిచ్చుకుంటూ దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ సమీమం పాటించాలని ఇటువంటి తొకల చీరలన్నీ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి దయచేసి ఎవరు ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడొద్దు ఎవ్వరు ప్రభుత్వ ఆస్తి అంటే మన ఆస్తి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయొద్దు అని మీకు మరొకసారి వినవయించుకుంటూ అందరికీ నమస్కారం